शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चित्रभुजं प्रसन्नवदनं ध्यायेसरभज्ञोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्णन एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। ఈ వీడియోలో ముఖ్యంగా మనకు పూర్వం ఒక సామెత ఉండేది, అదేంటంటే ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు. అదేవిధంగా మన పేరులో ఉన్నటువంటి నెగటివ్ సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకోకపోతే జీవిత కాలం కూడా మనం దారిద్ర్యము అనుభవించే ఆవశ్యకత తప్పకుండా ఉంటుందండి. నేను పదే పదే చెప్తున్నాను, మన పేరు మనకు అభివృద్ధిని కలిగిస్తుంది. వందకు వంద శాతం నేను క్లారిటీ ఇస్తున్నానండి. మీరు ఎంతోమంది ఆస్ట్రాలజీని న్యూమరాలజీని సంప్రదించవచ్చు, నేను కాదన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో చూస్తారు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మీరు ఏం చేస్తే మాకు తెలియదండి, మన జీవితం బాగుపడాలి, దానికి మీ ప్రయత్నాలు మీరు చేయండి అని మనం అనుకుంటాం. ఇది మనం సంఖ్యాశాస్త్రం తెలిసిన వారికి మనం చెప్తాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక శాస్త్రాన్ని పరిశీలనలోకి వేసినప్పుడు ఆ శాస్త్రాన్ని మనం నమ్మినప్పుడు అదే కరెక్ట్ కావచ్చు అనుకుంటాం. కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనం చూడవలసిన ఆవశ్యకత ఉంటుంది శాస్త్రం. ఇప్పుడు న్యూమరాలజీ ఆస్ట్రాలజీతో కూడిన సంఖ్యాశాస్త్రము జ్యోతిష్ శాస్త్రం రెండు కలిపితే మంచి ఫలితాలు వస్తాయండి, 100% కలుగుతాయి. దీంట్లో ఏ ఒక్కటి లోపించడానికి పనిచేయదు. దీంట్లో ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఈ పద్ధతులన్నీ చూడాలి. ఈ పైథాగరస్లో చాలియన్ రెండు సిస్టమ్స్ ఏ విధంగా ఉంటాయో, ఇండియన్ జాతకం వెస్ట్రన్ జాతకం ఈ రెండును కలిపితే నాలుగు, మొత్తం నాలుగు పద్ధతులలో చూడాలి. దీంట్లో నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇది న్యూమరాలజీ. ఆస్ట్రాలజీలో రాశి, నక్షత్ర, లగ్నము, వాటి స్వభావాలు, నడిసే దశలు, అంతర్దశలు, గ్రహ కుండలి, సంచార గ్రహాలు, శుభగ్రహాలు, అశుభగ్రహాలు, పాపగ్రహాలు, నీచగ్రహాలు, ఉచ్చస్థానాలు, నీచస్థానాలు, వీటిని పరిగణలోకి తీసుకోవాలి. న్యూమరాలజీలో బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందో, ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో కూడా గ్రహాల స్థితిగతులు కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకుని మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరిచేసుకోగలిగితే 100% మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. దీనిలో ఏ ఒక్కటి లోపించినా అసలు మీకు పనులే జరగవు. హస్తరేఖలు, గవ్వలు, తారపత్ర గ్రంథాలు, ప్రశ్నాశాస్త్రం, ఫేస్ రీడింగ్, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మనం ఒకసారి మన జాతకాన్ని పరిశీలన చేసుకోగలిగితే 100% బాగుంటుందండి. కాబట్టి మన పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యా బలం ద్వారా మనం ఆశించిన పనులు కావు, అభివృద్ధికి దూరంగా ఉంటాము, అనుకున్న పనులు రివర్స్ అయిపోతూ ఉంటాయి, సమాజంలో మనం మంచి చేస్తే చెడు స్వభావం దాన్ని ఇతరులు మనల్ని గేలి చేయడం జరుగుతుంది, కష్టం ఎక్కువ పడతాం, ప్రతిఫలాన్ని తక్కువ తీసుకుంటాం, ఇలా మనకు ప్రతీది సమస్యగానే ఉంటుంది. కాబట్టి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకోగలిగితే 100% మనం బాగుపడతామని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.